Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. C language lo baganga ipudi session lo manamu loops gurinchi discuss cheddam. Loops ante enti? C language lo different types of loops enem unnayi ani dani gurinchi start cheddamu. Intaku varaku manamu last varaku conditional statements em unnayi anedi discuss chesamu. Okay, before going to that, students, మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లూపింగ్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే, సపోజ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++, అది ఇన్ జనరలీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జనరలీ జనరలీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ లైక్ C++, Java, etc. Loops are used to execute a group of or a block of statements. Block of statements repeatedly until some condition is satisfied. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుంటా ఎగ్జిక్యూట్ చేసుకుంటా రావాలనుకోండి. సేమ్ కండిషన్ ద సేమ్ స్టేట్మెంట్ చాలా సార్లు రిపీట్ చేయాలి అనుకోండి, అటువంటప్పుడు మనం ఈ లూప్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేయొచ్చు. అది మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలనేది మనం కండిషన్ స్పెసిఫై చేస్తాము. ఆ కండిషన్ ట్రూ అవుతా ఉన్నంత వరకు రిపీట్ చేస్తానే ఉంటుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈ లూప్ లో నుండి బయట వచ్చేస్తుంది. ఓకేనా? మరి ఇక్కడ సి లాంగ్వేజ్ లో ఉన్నటువంటి లూప్స్ ఏంటి, వాటిలో ఏమైనా కేటగిరీస్ ఉన్నాయా అంటే, ఇన్ సి లాంగ్వేజ్ లూప్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇన్ టూ టైప్స్. సి లాంగ్వేజ్ లో లూప్స్ ని టూ టైప్స్ గా కేటగరైజ్ చేశారు. అందులో ఫస్ట్ వచ్చి ఎంట్రీ కంట్రోల్ లూప్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. సి లూప్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇన్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఎంట్రీ కంట్రోల్డ్ లూప్స్ అండ్ సెకండ్ వన్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్. ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అంటే ఏంటి అంటే, హియర్ ఇట్ చెక్స్ ది కండిషన్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఇట్ చెక్స్ ది కండిషన్ దెన్ ఓన్లీ ఇట్ ఎగ్జిక్యూట్స్ లూప్ బాడీ. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే, ది కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ ఎగ్జిక్యూట్ లూప్ బాడీ ఆర్ లూప్ బాడీ. ఎప్పుడు? కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే. ఒకవేళ ఈ సేమ్ ప్రాసెస్ ని ఇది రిపీట్ చేస్తా వస్తుంది ఎంతసేపు అంటే, ఎప్పుడైతే మనకి కండిషన్ ఫాల్స్ అవుతుందో అంతవరకు ఈ సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేసుకుంటా వస్తుంది. అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూవా, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి, రన్నింగ్, ఇలా ఈ విధంగా ప్రాసెస్ విల్ బి రన్. When the condition becomes false, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది
అవుట్ ఆఫ్ ది లూప్. కంట్రోల్ అనేది లూప్ లో నుంచి వెలుపలికి వచ్చేస్తుంది వెన్ కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఓకే, ఇలా ఉంటుంది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది. ఎంట్రీ కంట్రోల్ లూప్స్ లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కండిషన్ ఎంట్రీ ఎంట్రీ అంటే లోపలికి వెళ్ళాలి, లూప్ లోకి వెళ్ళాలి అంటే ముందే కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ ఆ ఫాల్స్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితేనే లూప్ లోపలికి ఎంటర్ చేస్తుంది. అక్కడ ఏమైతే స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ లూప్ ని రిపీట్ చేయమని చెప్పింట లూప్ ని రిపీట్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ విధంగా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతా ఉంటుంది. దెన్ సేమ్ ప్రాసెస్ విల్ బి రిపీటెడ్. ఎప్పటి వరకు అంటే వెన్ ది కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిపోతుందో దెన్ కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది లూప్ అండ్ గోస్ టు ఎగ్జిక్యూట్ ది నెక్స్ట్ స్టేట్మెంట్స్. ఓకే, మరి దీనికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సి లాంగ్వేజ్ లో దీనికి ఉపయోగించేటటువంటి లూపింగ్స్, ఈ ఎంట్రీ కంట్రోల్ లూప్స్ తో ఉపయోగించే ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. ఓకే, ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే, ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత కండిషన్ ట్రూ అయితేనే లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే ఎగ్జిక్యూట్ ఫస్ట్ టైం కండిషన్ ఫాల్స్ అనుకోండి, అసలు లూప్ బాడీని ఎగ్జిక్యూట్ చేయకుండా సింపుల్ గా నెక్స్ట్ స్టేట్మెంట్స్ వచ్చేస్తుంది. ఓకే, మరి ఎగ్జిట్ కంట్రోల్ లూప్ లో ఎలా ఉంటుంది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే, హియర్ ఇట్ ఫస్ట్ ఇక్కడ పేర్లో ఉంది ఎగ్జిట్ కంట్రోల్ అంటే ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ లూప్ లోపలికి పంపించేస్తుంది. దట్ మీన్స్ ఫస్ట్ ఇట్ ఎంటర్స్ అస్ ఇన్ టు ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది లూప్ బాడీ. ఎగ్జిక్యూట్ లూప్ బాడీ, ఫస్ట్ లూప్ బాడీని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి చెప్తుంది. అయిన తర్వాత దెన్ ఓన్లీ చెక్స్ కండిషన్. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ విల్ బి చెక్డ్. ఫస్ట్ లూప్ బాడీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసిన తర్వాత ఇఫ్ ది కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ కనుక ట్రూ అయితే అగైన్ ఎగ్జిక్యూట్ లూప్ బాడీ. ది కండిషన్ ఈజ్ ట్రూ, ట్రూ అయితే అగైన్ ఎగ్జిక్యూట్ లూప్ బాడీ. ది సేమ్ ప్రాసెస్ విల్ బి రిపీటెడ్. సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసుకుంటా వస్తుంది. ఎప్పటి వరకు అంటే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. వెన్ కండిషన్ బికమ్స్ ఫాల్స్ దెన్ కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది లూప్. ఫాల్స్ అయితే అవుట్ ఆఫ్ ది లూప్, లూప్ లో నుంచి వెలుపలికి వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇక్కడ ఎగ్జిట్ లో ఉంచండి, ఫస్ట్ లూప్ లోకి ఎంటర్ చేసేస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత లూప్ లో నుండి బయట వచ్చేసినప్పుడు ఎగ్జిట్ లోకి వచ్చేటప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ లూప్ బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మనకి కండిషన్ ఒకవేళ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఫస్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి, తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే కండిషన్ ఫాల్స్ సింపుల్ గా అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చేస్తుంది. అదే అంటే ఏంటి, మనకి కండిషన్ ఫస్ట్ టైమే కండిషన్ ఫాల్స్ అయినప్పటికీ కూడా లూప్ బాడీని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, తర్వాత వైలబుల్కి వచ్చేస్తుంది. అదే ఎంట్రీ కంట్రోల్ లూప్ దగ్గర ఫస్ట్ టైమే కండిషన్ ఫాల్స్ అనుకోండి, బాడీ ఆఫ్ ది లూప్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్. ఇక్కడ నాకు అసలు లోపలికి ఎంటర్ చేయదు, సింపుల్ గా కంట్రోల్ అవుట్ ఆఫ్ ది లూప్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, వెన్ ది కండిషన్ ఈస్ ఫాల్స్ అట్ ది ఫస్ట్ టైం ఇన్ ఎంట్రీ కంట్రోల్ లో ది బాడీ విల్ నాట్ బి ఎగ్జిక్యూట్, దట్ మీన్స్ లూప్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. బట్ ఇన్ ఎగ్జిట్ కంట్రోల్ లో ఇట్ ఎగ్జిక్యూట్స్ మినిమం వన్స్, అట్లీస్ట్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటున్నాయి అంటే, హియర్ ఎగ్జాంపుల్ ఈస్ డ్యూవైల్ లో మనకున్నది ఒకటి డ్యూవైల్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జిట్ కంట్రోల్ లో. ఓకే, టు వర్క్ విత్ ఎనీ టైప్ ఆఫ్ లూప్, మనం ఏ టైప్ ఆఫ్ లూప్ తో అయినా సరే వర్క్ చేయాలి అంటే బేసిక్ గా మనకు కావాల్సినటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏ వాల్యూస్ మనకు అందులో కావాలి కంపల్సరీ అంటే, ఫోర్ పార్ట్స్, దట్ మీన్స్ ఫోర్ థింగ్స్ వీ మస్ట్ షుడ్ హ్యావ్ టు వర్క్ విత్ లూప్స్. ఫస్ట్ వన్ ఈస్ ఇనిషియలైజేషన్ అంటే మనం ఈ లూప్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కదా, నువ్వు ఆ లూప్ ని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు, ప్రారంభం విలువ ఇనిషియలైజేషన్ వాల్యూ స్పెసిఫై చేసి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు కండిషన్ కూడా స్పెసిఫై చేయాలి. ఫస్ట్ వచ్చి ఇనిషియలైజేషన్ స్పెసిఫై చేయాలి,
Tarvata initialization of counter. Counter ni initialize cheyali ante first time ante enni sar repeat cheskunta raavali ani initialization of counter. Next second one is test condition. Manamu condition check cheyali. After that condition check chesin tarvata then we require a block of statements, that means statements to execute ante body of the loop. Body of the loop, that means statements, statements to execute ayin tarvata. Then fourth one, ee loop counter undi kada, ee loop that means initialization counter undi kada, next malli dani nu enni sar repeat cheyadaniki danni em antante update or modify counter. Modify counter, modify counter value. ఇవి ఖచ్చితంగా మనము ఏదైనా సరే ఏ టైప్ ఆఫ్ లూప్ అయినా సరే మనకి స్టేట్మెంట్స్ ఎగ్జిట్ అయితే మనకి ఈ ఆర్డర్ చేంజ్ అవ్వచ్చు. ఫస్ట్ బాడీ ఆఫ్ ది లూప్, తర్వాత టెస్ట్ కండిషన్ రావచ్చు, ఇట్లా మారచ్చు. కానీ ఏ లూప్ తో మనం వర్క్ చేయాలన్నా సరే ఫస్ట్ ఇనిషియలైజేషన్ కౌంటర్ ఉండాలి, కండిషన్ ఉండాలి, తర్వాత స్టేట్మెంట్స్ మనం ఏవైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండాలి, తర్వాత ఆ లూప్ ని మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు ఇనిషియలైజేషన్ కౌంటర్ మోడిఫై అనేది ఉండాలి. ఏదైనా ఇంక్రిమెంటా లేదా డిక్రిమెంటా అనేది ఉండాలి. తర్వాత we can work with loops. ఇవి ఇవన్నీ ఉన్నాయంటే మనం లూప్స్ వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ లూప్స్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, వీటి ఒక్కొక్క దాని గురించి విత్ ఎగ్జాంపుల్స్, ఫ్లో చార్ట్, సింటాక్స్ ఎక్స్ప్లెనేషన్ తో కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ జస్ట్ ఇంట్రొడక్షన్ అబౌట్ లూప్స్. లూప్స్ అంటే ఏమి? లూప్ ఈస్ దట్ మీన్స్ ది లూప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ until some condition is satisfied. Okay, there are two categories, entry control, exit control. Mari entry control ante emi, exit control ante emi, ela untundane process ikka chusam kada. Ippudu next session lo manamu while loop nunchi start cheddam. Okay, thank you for watching.